కాళేశ్వరం పై కమిటీ నియమించిన ఎన్డీఎస్ఏ నిర్మాణాల తీరు డ్యామేజ్ల పై అధ్యయనం 4 నెలల్లో నివేదిక కాంగ్రెస్ దోకబాజీ పార్టీ నిబంధనల పేరుతో గ్యారెంటీల్లో కోత హామీల అమలుకి 5 లక్షల కోట్లు కావాలన్న బండి మైలవరంలో ఒక్కటైన కృష్ణప్రసాద్ వ్యతిరేక వర్గం ఒకే వేదికపైకి దేవినేని బొమ్మసారి పార్టీ కోసం కలిసి పనిచేస్తామంటున్న నేతలు ప్రతిపాడు టీడీపీలో అసమ్మతి సెగ ఇన్ఛార్జ్ సత్యప్రభ వద్దంటూ నినాదాలు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఆగ్రహం త్వరలో 1000 బస్సుల కొనుగోలు ప్రయాణికుల సమస్యలపై మంత్రి పొన్నం ఆరా నందిగామ నుంచి షాద్ నగర్ వరకు బస్సులో ప్రయాణం సీఎం రేవంత్ రెడ్డితో తెల్లం వెంకట్రావు భేటీ మంత్రి పొంగులేటితో కలిసి వెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొంతకాలంగా కాంగ్రెస్ లో చేరతారంటూ ప్రచారం నెల్లూరులో చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏంటి ఆయన ముఖం చూసి ఎవరు ఓటేస్తారు పవన్ ఎక్కడ పోటీ చేస్తారో చెప్పాలన్న కాకాడి టికెట్ రాకపోతే నా దారి నేను చూసుకుంటా నాకు టికెట్ రాకుండా కొందరు అడ్డుకుంటున్నారు గెలిస్తే మంత్రిని అవుతారని భయపడుతున్నారు అన్న బాపురా మహిళా సాధికారతకు కేంద్రం కట్టుబడి ఉంది పేదల సంక్షేమం కోసం కేంద్రం నుంచి అనేక పథకాలు అభివృద్ధి పనులే బీజేపీని గెలిపిస్తాయన్న పురందేశ్వరి ఐదేళ్లలో ఏపీ ఎంతో అభివృద్ధి చెందింది డీసెంట్రలైజేషన్ విషయంలో జగన్ సక్సెస్ అయ్యారు విశాఖపై సీఎం కు చాలా క్లారిటీ ఉందన్న ధర్మాన అమీర్పేటలో గ్రహజ్యోతి ప్రారంభం మహిళలకు జీరో బిల్లులు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం నూజివీడిలో హీట్ ఎక్కిన పాలిటిక్స్ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు అనుచరులతో రామకోటయ్య ఉద్దరబోయిన భేటీ విజయవాడ సెంట్రల్లో పోటాపోటీగా ఆత్మీయ సమ్మేళనాలు ఇవాళ ఆర్యవైశ్యులతో వెల్లంపల్లి మీటింగ్ బోండా ఉమను గెలవనివ్వమంటూ శపథం నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా టీడీపీ నేత ఆదిరెడ్డికి ఎంపీ భరత్ సవాల్ అధిక వడ్డీతో పేదల ఇళ్లు గుంజుకుంటున్నారంటూ ఆగ్రహం హైదరాబాద్ లో స్కైవేల నిర్మాణాన్ని ప్రారంభించాలి ఎలివేటెడ్ కారిడార్లకు రక్షణ భూములు ఇవ్వడం సంతోషం బీఆర్ఎస్ పదేళ్ల పోరాటం ఫలించిందన్న కేటీఆర్ బీసీల రిజర్వేషన్లలో కోత పెట్టారు ఇళ్ల పట్టాల పేరుతో వేల ఎకరాల భూములు దోచుకున్నారు సీఎం జగన్ పై బీసీలకు అనగాని సత్యప్రసాద్ లేఖ బెంగళూరు పేలుళ్లతో రాజకీయ దుమారం డీకే శివకుమార్ రాజీనామాకు బీజేపీ డిమాండ్ దర్యాప్తు కొనసాగుతోందన్న డిప్యూటీ సీఎం ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ కాంకేర్ జిల్లాలో ఎదురు కాల్పులు అటవీ ప్రాంతంలో కానిస్టేబుల్ మావోయిస్టు మృతి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ చోరీ శివకోటిలో 50 లక్షల విలువైన నగల అపహరణ బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్లడంతో దోపిడీ శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ భక్త కన్నప్ప ఆలయంలో తొలి పూజతో షురు రేపటి నుంచి 13 రోజుల పాటు వేడుకలు గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో గోవా లింక్స్ గోవా నుంచి హైదరాబాద్ కు మత్తు పదార్థాల సరఫరా డ్రగ్స్ పంపిన గోవా వ్యాపారి అబ్దుల్ అరెస్ట్ బెంగాల్లో దుమారం రేపిన వివాదం సందేశ్ ఖాళీకి నిజ నిర్ధారణ కమిటీ అసలు ఏం జరిగిందో తెలిసే పనిలో బృందం సభ్యులు దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది ఉపాధి కల్పించడంలో మోదీ విఫలం న్యాయ యాత్రలో రాహుల్ విమర్శల దాడి